हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स स्टार्टिंग अयिते फोटो चूसर कदा सो ई रोज नेनु पवर स्टार पवन कल्याण मीद ओक अड्वांस हैप्पी बर्थडे सीडीपी फोटो एडिटिंग अयिते चेशानु सो वीडियो एंड वरकु चूडंडि चूस्ते मनकु मीकु खच्चितंगा नच्चुतदि सो इंकोकटि वच्चेसि मीरु मन टेलीग्राम ग्रूप लो जॉइन अवंडि खच्चितंगा टेलीग्राम ग्रूप लो जॉइन अवंडि डेली डेली अपडेट पेडुतुंटानु सो नेनु एवरि मीद चेयालि कूडा नेनु इक्कड अयिते पोलिंग कूडा पेडुतुंटानु सो प्रति ఒక్క మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో ఫ్రెండ్ ఇంకొకటి వచ్చేసి ఈ వీడియోకు ఈ ఫోటో ఎడిటింగ్ వాడిన కదా ఇప్పుడు ఆన్ కళ్యాణ్ది సిడిపి ఫోటో ఎడిటింగ్ దానికి వాడిన స్టఫ్ మెటీరియల్ ప్రతి ఒక్కటి ఏమేమి వాడినా మొత్తం వచ్చేసి 26 ఐటమ్స్ ఉంటాయి మొత్తం 26 ఐటమ్స్ వాడాను ఆ 26 ఐటమ్స్ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి డిస్క్రిప్షన్లో మెటీరియల్ డౌన్లోడ్ ఉంటుంది దాని కింద లింక్ ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తేనే పాస్వర్డ్ అయితే అడుతుంది పాస్వర్డ్ ఉంటుంది అన్నమాట మెటీరియల్కి పాస్వర్డ్ ఎక్కడ ఉంటుందంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చూస్తే మీకు నాలుగు ప్లేస్లో స్టెప్ బై స్టెప్ అయితే ఒక్కొక్క అక్షరం ఆడొకటి అయితే నాలుగు అక్షరాలు కనబడితే నాలుగు అక్షరాలు తీసుకోండి ఇచ్చేయండి పాస్వర్డ్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా వాడుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటా సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీళ్ళకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ టైం గిట్ట మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సో నాకు కొంచెం సపోర్ట్ చేయండి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెడితే డైలీ వీడియోస్ వస్తుంటాయి మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు సో ఓకేనా ఓకే ఫ్రెండ్ ఇంకా లేట్ అందుకు వీడియోకి తెలుపుదాం సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్ ఇంకా టాపిక్కి వెళ్తాం సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫోటో ఎడిటర్ యాప్ అయితే కావాలి సో ఈ యొక్క యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి ఫోటో ఎడిటర్ అయితే ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి సో నేను థీమ్స్ చేంజ్ చేసుకున్నా కాబట్టి దాని ఒక లోగో మాత్రం నాకైతే చేంజ్ అయింది ఇలా కనబడుతుంది మీకు సో ఓకేనా సో ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఫస్ట్ ఫోన్ ఓపెన్ అయిపోయింది సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి సో ఇక్కడ కింద న్యూ వన్ ఉంది కదా ఇక్కడ చూడండి న్యూ వన్ ఇక్కడ ఉంది కాబట్టి కింద మనకి ఈ న్యూ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసుకోండి ఇక్కడ విడత వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఇంచు ఉంది కదా ఇంచు పెట్టుకోండి ఓకే ఇంచులకు రండి ఇంచెస్ ఉంది కదా ఇంచెస్ పెట్టుకొని తర్వాత 20 పెట్టుకోండి విడత 20 హైట్ 20 ఓకే తర్వాత వచ్చి ఇక్కడ ఒకే బటన్ ఉంటుంది ఒకే బటన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు ఒక న్యూ ట్యాబ్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనకి వార్ వన్ సైడ్ అవ్వాలి అంటే ఒక్కొక్కటి అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు చూపిస్తాం మీకు సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా కింద ఆప్షన్లు ఈ ఆప్షన్ ఇక్కడ పక్కన జరపండి ఇక్కడ మనకి టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఇక్కడ చూసారా టెక్స్ట్ అండ్ ఇమేజెస్ నేను లాంగ్ ప్రెస్ చేశాను ఆ బటన్ క్లిక్ చేయండి సో ఇప్పుడు మనకి అయితే ఇలా అయితే ఎంటీ అయితే వస్తుంది ఎంటీ వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి లేయర్లు కూడా అన్ని ఎంటీ ఉండేవి చూడండి అన్ని ఎంటీ లేయర్స్ ఉండేవి సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ మన కింద యాడ్ ఫోటో ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ అనమాట సో ఈ థర్డ్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేసుకుందాం నేను అన్ని ఒక ఫోల్డర్ అయితే అన్ని ఆర్డర్ అయితే పెట్టేశాను సో ఆ ఫోల్డర్ అయితే నేను తీసుకొచ్చుకొని అన్ని అయితే ఒకటే ఫోల్డర్ అయితే నేను అయితే ఆర్డర్ జమాయించి పెట్టేశాను సో ఇక్కడ ఉంది ఫోల్డర్ ఓకే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ ఫోటో ఒక్క ఫోటో ఎడిటింగ్ వాడిన మొత్తం మెటీరియల్ అనమాట ఇదంతా స్టఫ్ సో ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను యాడ్ మీద క్లిక్ చేశాను అప్లై చేశాను సో బ్యాక్గ్రౌండ్ ఒకసారి పెంచుకొని అక్కడ వైట్ బాక్స్ ఎంత ఉందో అంత అయితే పెట్టండి అంటే వైట్ బాక్స్ కనిపించకుండా దాన్ని కవర్ చేసేయండి ఓకేనా సో వైట్ బాక్స్ అయితే మనకు కనపడకుండా కవర్ చేసి ఇక్కడ మనకి లేయర్ మీద క్లిక్ చేయండి తర్వాత మనకి ఇక్కడ లాక్ వేసేయండి ఓకే ఇప్పుడు పెట్టిన బ్యాక్గ్రౌండ్ ఫోటోకి లాక్ వేసేయండి ఇక్కడ లాక్ బటన్ క్లిక్ చేయండి తర్వాత ఫ్రెండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి వైట్ కలర్లో ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ డిలీట్ బటన్ డిలీట్ చేసేయండి ఓకేనా అది వైట్ కలర్ మనకు అవసరం అయితే లేదు ఓకే తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ప్లస్ మీద యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి మీకు గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏమంటే సో మీకు అయితే ఒకటి ఇస్తాను దాని అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఓకే సో నేను దీని అయితే యాడ్ చేసుకుంటా సో దీని ఒక దాన్ని యాడ్ చేసుకొని సో దీని ఒక కలర్ పెంచుకుంటే పెంచుకోండి లేదంటే లేదు సో ఇక్కడ మనకి కలర్ మీద కదా కలర్ మీద క్లిక్ చేసి రెడ్నెస్ అనేది ఇలా పెంచుకోండి లేదంటే లేదనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ మాదిరి అయితే పెంచాను తర్వాత రైట్ క్లిక్ క్లిక్ చేస్తాను ఇలా ఉంటుంది సో దీని ఒక సైజ్ వచ్చేసి ఇలా పెడతాను ఓకే చూడండి ఇక్కడైతే ఇలా చేసుకుంటున్నాను సో ఇక్కడైతే ఇలా చేస్తాను ఓకేనా చూడండి ఈ సైడ్ అయితే ఇలా అయితే ఇచ్చాను సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటో అయితే ఇలాగనే పెడతాం సో ఓకేనా ఇక్కడ మిడిల్ అయితే పెడతాం కరెక్ట్గా సో సైజ్ కావాలి సైజ్ పెంచుకోండి సో నేనైతే ఇప్పుడు ఏం పెంచాను తర్వాత గట్టి చిన్నగా అయితే పెంచుతాను ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి లాక్ వేస్తాను ఓకే లాక్ అయిపోయిందా ఫోటో అయితే ఎటు కదలదు తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకుంటాను యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తాను ఫోటోస్కి వెళ్తాను వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే సో నేను ఫస్ట్ అయితే ఈ ఫోటో సైడ్ చేసుకుంటాను ఓకే ఈ ఫోటో సైడ్ వేసి ఫోటో మీద క్లిక్ చేసి సో ఈ యొక్క ఫోటో సైజ్ ఇలా చేసుకుంటాను ఇక్కడ పెడతాను ఓకే చూడండి సో ఇటు సైడ్ అయితే పెడతాను సో ఇక్కడ నేను పెన్సిల్ మీద క్లిక్ చేసుకుంటాను ఫోటో అనేది ఇలా కట్ చేసుకుంటాను ఓకేనా సో ఇక్కడ వరకు అయితే కట్ చేసుకుంటాను ఇక్కడ మనకు ఆల్ ఆప్షన్ ఉంటుంది అని క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఇలా పెడతాను ఓకే ఇక్కడ చూడండి సో దీన్ని ఇలా పెట్టుకుంటా ఓకే ఈ మాదిరి అయితే ఇలా పెట్టుకున్న సైజ్ అయితే ఈ మాదిరి తీసుకున్నాను తీసుకొని ఇక్కడ మనకి షేప్ మీద క్లిక్ చేసి షేప్ ఇలా ఒక కొంచెం పెట్టేస్తాను పెట్టేసి రైట్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి సెట్ అయిపోయింది ఓకేనా చూడండి ఫోటో అయితే మనకి సెట్ అయిపోయింది ఓకే మనకి బార్డర్ అనేది కొంచెం బ్లర్గా అయితే అవుతుందంట ఓకే రౌండ్గా అయితే కొంచెం బ్లర్గా అయితే అవుతుంది చాలా బాగుంటుంది లుక్ చూడడానికి చాలా బాగుంటుంది ఓకే ఇలా పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫోటోస్కి వెళ్ళండి సో నేనైతే ఇప్పుడు ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటా ఓకే ఈ ఫోటో మీద క్లిక్ చేస్తాను రైట్ మీద క్లిక్ చేశాను ఫోటో తీసుకొచ్చి ఇటు సైడ్ అయితే పెడతాను ఓకే సో ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను సో పెట్టేసి ఇప్పుడు ఈ ఫోటోకి ఏం చేయాలంటే ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేయండి కింద సో క్లిక్ చేసి మనకి ఇక్కడ ఆల్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి
సో ఇది తీసుకోండి. సో ఇక్కడ డబ్బా ఆర్డర్ డబ్బా షేప్ మీద క్లిక్ చేయండి. మీకు ఏ షేప్ కావాలంటే షేప్ అయితే వస్తుంది. తీసుకుని అయితే సర్కిల్ అయితే తీసుకుంటాను. సర్కిల్ తీసుకొని దీన్ని ఇలా చేసుకుంటాను ఫోటోని. ఓకే ఇలా తీసుకుంటాను. తీసుకొని రైట్ మీద క్లిక్ చేశాను. చూడండి ఫోటో అయితే ఈ విధంగా అయితే వచ్చింది చూసారా. సో ఈ విధంగా అయితే ఉంది. సో ఓకే ఇలా ఉంది. సో మళ్ళీ పెన్సిల్ మీద క్లిక్ చేసుకుంటాను. చేసుకొని సో దీని అనేది కొంచెం నేను ఓకే. సో ఇక్కడ డబ్బు ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ వరకు సో ఈ ఫోటో ఒక సైజ్ కూడా ఇలా కొంచెం తగ్గించుకుంటాను. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఒక లేయర్ మీద క్లిక్ చేద్దాం. సో ఈ ఫోటో తీసుకొచ్చి ఒక వన్ స్టెప్ కింద దింపండి. ఓకేనా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి చూడండి. సో అక్కడ మనకు టూ ఫోటోస్ సెట్ అయిపోయినాయి. రెండు ఫోటోస్ అయితే సెట్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్క ఫోటో కూడా లాక్ వేసేయండి. ఓకే ఫోటో కదల కూడా లాక్ వేసేయండి. లాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి హ్యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటోస్ కలిగిన గ్యాలరీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు నేను సో ఇప్పుడు ఒక కట్రోడ్ వచ్చిస్తాను. ఈ కట్రోడ్ సెలెక్ట్ అయితే వేసుకోండి. రైట్ క్లిక్ మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయండి. సో ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. ఓకే మీకు ఎంత కావాల్సి అలా జూమ్ చేసుకోండి. ఎంత కావాల్సి అంత జూమ్ చేసి ఈ ఫోటో అనేది ఇక్కడ పెడతాను. ఓకే ఇక్కడ సైడ్ అయితే ఇలా పెడతాను. సో దీన్ని తీసుకొచ్చి కొంచెం ఇలా పైకి ఇలా పెడతాను. పెట్టేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఈ ఫోటో తీసుకెళ్ళి ఇక్కడ కిందకి అయితే పెడతాను. పెట్టేసి సో ఓకే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఇదే ఫోటో డూప్లికేట్ చేసుకుంటాను. ఇక్కడ త్రీ లైన్స్ నాకు కింద త్రీ లైన్స్ క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేశాను. సో డూప్లికేట్ అయిన తర్వాత ఇటు సైడ్ అయితే తీసుకొచ్చి ఇటు సైడ్ అయితే పెడతాను. ఓకే సో ఓకే ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. సో ఓకే ఇలా పెట్టేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకే ఇలా దింపేసండి కిందికి. ఓకే దింపేసి సో ఈ రెండు ఫోటోస్ కూడా లాక్ ఇచ్చేయండి. లాక్ ఇచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటోస్ కలండి. సో మీ కాడ ఉన్న ఫోటోస్ సైడ్ అయితే వేసుకోండి. ఓకేనా. సో అయితే ఈ ఫోటో సైడ్ వేసుకుంటు చూడండి. సో ఇప్పుడైతే ఈ ఫోటో అయితే సైడ్ అయితే వేసుకుంటున్నాను. చేసుకొని ఈ ఫోటో తీసుకొచ్చేసి సో ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. ఓకే ఇక్కడ చూస్తారు కదా. సో ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. సో సైజ్ కావాల్సి కూడా మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాల్సి అంత మీరు ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లేయర్లకు వెళ్ళండి. వెళ్ళి ఈ యొక్క స్టెప్ అంటే ఒక్క ఈ ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేసి ఒక్క అడుగు అంటే ఒక వన్ స్టెప్ కింద కింద దిగేసి లాక్ వేసేయండి. సెట్ అయిపోయింది. ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ ఇంకొక ఫోటో పెడదాం. అంటే ఇక్కడ పెట్టాం కదా, ఇటు సైడ్ ఇంకొక ఫోటో పెడదాం. సో ఇది ఉంది కదా మనం పెట్టాం కదా కట్రోల్ అనేది కొంచెం పైకి అయితే పెడతాను. సో పూరా కిందికి అయితే వెళ్ళిపోయింది. సో ఇదేనాది కాదు. సో ఇది అనుకుంటా. సో ఇది అంటే ఒక వన్ స్టెప్ అయితే పైకి అయితే పెట్టాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాను. యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తాను. ఫోటోస్కి వెళ్తాను. వెళ్ళి ఇప్పుడు ఇంకొక ఫోటో సైడ్ అయితే చేసుకుంటాను. ఓకే సో ఈ ఫోటో సైడ్ వేసుకుంటున్నాను. అప్లై మీద క్లిక్ చేశాను. సో ఈ యొక్క ఫోటో సైడ్ వచ్చేసి ఇక్కడ పెడతాను. సో ఈ యొక్క ఫోటో తీసుకొచ్చేసి ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. సో ఓకే ఇలా ఓకే ఈ మాదిరి అయితే ఇలా అయితే మెల్లమెల్లగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే చూడండి అడ్జస్ట్ అయిపోయింది. తర్వాత వచ్చి సో ఈ ఫోటో కూడా మన లేయర్లకు వెళ్ళి ఒక్క అడుగు కిందికి దింపండి ఒక స్టెప్. తర్వాత లొకేషన్ లాక్ అయిపోయిన తర్వాత ఫోటో జూమ్ అవుట్ చేయండి. సో రెండు ఫోటోస్ అయితే మనకైతే సెట్ అయిపోయినాయి. సో సెట్ అయిపోయినవి కదా. సో సెట్ అయినాయి. సో దీనికి వన్స్ మోర్ దీని ఏం చేయాలంటే సో దీని వచ్చేసి ఇక్కడ నించని ఉంది కదా. సో ఓకే ఇది కాదు, ఈ నించని క్లిక్ చేసి దీని ఒక్క అడుగు ఇలా కిందికి అయితే దింపుతా. ఓకే ఇలా అయితే పెడతాను. పెట్టేసి ఇక్కడ ఫోన్ కన్నా ఫోన్ ఉందా, అది కూడా ఒక్క అడుగు అయితే కిందికి అయితే దింపుతాను. సో కొంచెం కిందికి అయితే ఇట్లా అదైతే చేసుకుంటాను. సో ఓకే సెట్ కొంచెం సైజ్ కూడా కొంచెం చిన్న చేసుకుంటాను. ఓకే డన్ సెట్ అయిపోయింది. లేయర్లకు వెళ్తాను, లాక్ వేస్తాను. చూడండి ప్రతి ఒక్కరు కూడా నేను లాక్ వేసి పడేసాను. సో తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ రెండు లైన్స్ అయితే దింపాలి. ఇక్కడ మనకు ప్లస్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. బ్రిల్లింగ్లకు వెళ్ళి మీ ఫోటోస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఒక లైన్ ఫోటో తీస్తాను. సో ఆ ఒక ఫోటో అయితే ఇక్కడ మనం యాడ్ అయితే చేసుకోవాలి. సో నాతోనైతే ఉంది. సో ఫోటో అయితే యాడ్ చేసుకుంటాను నేను. సో ఓకే సో ఫ్రెండ్ ఈ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకుంటాను. సో అప్లై మీద క్లిక్ చేస్తాను. సో ఈ యొక్క ఫోటోస్ అయితే చిన్న చేసుకొని ఇక్కడ పెడతాను. సో సైజ్ కూడా ఇలా ఫోటోనే ఇలా జూమ్ చేసుకుంటాను. సో ఇలా జూమ్ చేసి సో ఈ యొక్క ఫోటో అనేది సైజ్ ఇలా చిన్న చేసుకుంటాను. ఓకే ఓకే ఇలా చిన్న చేసుకుని ఇక్కడ సైడ్ జరిపేసి ఇక్కడ ఉంది కదా. సో ఈ ప్లేస్లో అయితే కూర్చోబెడతాను. ఓకే ఈ ప్లేస్లో నేను తీసుకొచ్చి దీని అయితే ఇక్కడ కూర్చోబెడతాను. సో నిలబెడతాను అక్కడ. సో దీని ఒక సైజ్ కూడా ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకుంటాను. సో ఇలా చేసుకుని కరెక్ట్ అయితే పర్ఫెక్ట్ అయితే అక్కడైతే పెట్టేస్తాను. సో పెట్టేసి ఫ్రెండ్ దీన్ని డూప్లికేట్ చేసుకుంటే ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో డూప్లికేట్ అయింది అని ఇక్కడ సో ఇక్కడ ఓకేనా. సో ఇటు సైడ్ అయితే ఓకే ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నా. సో ఇలా కూడా మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడండి సో అడ్జస్ట్ అయితే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత చూడండి సో ఈ రెండు లైన్స్ అయితే ఇక్కడ చూడండి, అక్కడ అటు పక్కడ ఇటు పక్కడ ఉంది. దీని మీద అదే లైన్ మీద క్లిక్ చేయండి. పెన్సిల్ మీద క్లిక్ చేయండి. కలర్ రండి, కలర్ అనేది ఇలా పెంచుకోండి. ఓకే బ్రైట్నెస్ అనేది ఇలా పెంచేయండి. ఓకే సో ఈ మాదిరి ఇలా పెంచేసి అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై అయితే అయిపోయింది. ఓకే తర్వాత మళ్ళీ ఈ దీని మీద క్లిక్ చేస్తాను, పెన్సిల్ మీద క్లిక్ చేశాను, కలర్ మీద క్లిక్ చేశాను, కలర్ అయితే పెంచుకుంటున్నాను. చూడండి సో ఈ మాదిరి అయితే రెండింటికి అయితే కలర్ అయితే బరాబర్ అయితే ఇచ్చాను. తర్వాత లేయర్లకు వెళ్తాను. సో రెండింటికి అయితే లాక్ అయితే వేస్తాను. సెట్ అయిపోయింది. ఓకే సో సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే మనము సో ఇది రెండు సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ ఫోటోస్కి అయితే వెళ్తాను. సో మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో మళ్ళీ గ్యాలరీకి అయితే వెళ్తాను. నా ఫోటోస్ అన్నీ ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే. ఓకే సో ఇటు సైడ్ వచ్చేసి ఫ్రెండ్ మీకు ఇక్కడ వచ్చేసి మీకు సో ఇది ఓకే సో ఇది ఉంటుంది. సో దీని ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని మూడు రకాల సమ్మాలు అయితే ఉంటాయి స్తంభంస్. సో మీకు ఏది కావాల్సిన సమ్మా సెలెక్ట్ చేసుకోండి. సో అయితే మిడిల్లో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తాను, యాడ్ అయిపోయింది.
सो दीकोचे इट सैड इलाके ओके इलाते पड़ता सो दी डूप्लीकेट थ्री लाइन में क्ली डूप्लीकेट डूप्लीकेट इट सैड इलाता ओके इट सैड इलाटे रूम फोटोस लाक सैट पन अं फोटोस लाक तरह से रूम फोटोस कलर पे कलर पे सो फोटो में क्ली पेल में क्ली कलर का कलर इलाको ओके सो मत वीलते अंत पे यदि ओके सो मोबाइल तग्गे कलर में क्ली कलर इला तग्गे ओके सो इला अच्छे उठा ओके सो यदि सो ना मल्ल इंको फोटो में क्लीन पेल में क्ली कलर के अच्छा सो कलर पे चूँ सो ये रिंक कलर आई तरह रिंक लोकेशन सैटी सो तरह वे फ्रेंड इक मैं चाहिए प्लस में क्लीन ऐड फोटो में क्लीन फोटोस इकड़े इन मन रेड कलर क्लाथ रेड कलर सो ही क्लाथ सैलान सो इतने सैलते इलाता ओके सो दीन सैज इलाकों ओके मादरते इतना अडजस्ट ओके सो ही मादरते इक अडजस्टा तरह लेयर लगता है लास्टकता सो पूरा लास्टकता इक बैकग्रउंड कैकग्रउंड पेटे सो इधे फोटो कापी के डूप्लीकेट डूप्लीकेट फोटो दी सो इन डूप्लीकेट सो इक सैडी दी लाक लाकान सो ही फोटो अभी फेस मार्चको इक पेल क्ली सो इक आपशन में क्ली फेस मारपीं सो मारपोन दाँसकोच सैड इलाटे ओके इक मन की मल्ल लेयर लगे इतना लास्ट तस्कें ओके बैकग्रउंड पेटे ओके रूम उन्न सो बैकग्रउंड क्या चूँ रूम सैटे ओके सो इवीं मन सैटे सो इवीं सैटन तरह इक नेम मैं इन नेम इच्छेद सो इतना सेंटर पड़ता है फोटो इक प्लस में क्लीन फोटो में क्लीन नेम से सैलान सो नेम ऐड ओके सो इदे इक सैडे पेटा ओके सो इट सैडे पड़ता सो दीन कहू सो फ्रेंड मन सैटन तरह इक प्लस में क्ली ऐड फोटो में क्ली फोटो रही वर्वा इन इंको फोटो सैड सो ही फोटो सैडेको सो इक मन अप्लाई में क्लीन सो ये फोटो अभी सैजे इलाको लेदे लेकिन सो ये दिन सैज चे इतना चूँ सो इट सैडे सो इक मिडल इलाता पेटे पेल में क्लीन फोटो को ग्राफिक्स पेता चूँ सो ये कोई कलर फिल्टर इच्छा सैटन तरह यह फोटो लाकान ओके लाक लाकें तरह से इक प्लस में क्लीन ऐड फोटो में क्लीन फोटोस षाडो उ षाडो फोटो इतना षाडो फोटो सैडी ओके सो षाडो फोटो मनक सो ही षाडो फोटो सैडेको दीन सैज इलाको इक ओके सो इट सैड इलाको सो ओके पेटे लेयर के लोकेशन दीन सैटे मैं तरह इक ऐड फोटो में क्ली मन की फोटोस के मैं फोटोस के सो वन तरह सो इन मल्ल इक नेम से रास्कान सो इक जनसेन अने जनसेन नेम तस्कना इट सैडे इलाता ओके सो दीन सैजे इंक्रीजा इकड़े पड़ता है ओके सो ही मदर इलाकट सैज इला इंक्रीजेंस इंक्रीजेसको इक सेंटर पे ओके सो सेंटर पेटे सो इक मन की पेल में क्ली सो इक कलर के रही फोर्थ आपशन में क्ली सो दीन कलर स्ट्रेंथ इलाको ओके कलर स्ट्रेंथ ब्राइटनेस इलाको ओके सो मैं ब्राइटनेस इलाको राइट क्लिक में क्ली अप्लाई में क्ली लेयर के लिए लॉक ओके लॉक सेट तरह इक मल्ल इक ऐड फोटो में क्ली प्लस मैं फोटोस के तरह इक नेम सो इक पावर स्टार नेम सेलेक्टना सो इको अप्लाई में क्लीन ओक नेम रोडेसि इट सैडे इलाता ओके पेटे सो ही फोटो के लाक मिडिल सेंटर पे लेयर के लिए लाक ओके लाक तरह सो मल्ल इक प्लस मैं क्लीन फोटो में क्ली मल्ल गैलरी के सो इन इंको नेम पवन कल्याण यम सैडेको सो दीन इलाज ओके करेक्ट रोडे इकान ओके सैल पेटे दीन सैजा इंक्रीज ओके सैजेम सैज इलाको सो इट सैड इलाता ओके चूँ सो इलाटेना सो इला जरूरता सो ओके सो मत का बेनफिट पे ओके पर्फेक्ट अंतन तरह इक लेयर के लिए लाक लाक तरह इकड़े चाहिए इक मल्ल इक प्लस में क्ली फोटोस के गैलरी के लिए तरह लयन फोटो सैडेको लयन फोटो सैडेको अप्लाई में क्ली सो दीन दिन चेसको इकें फोटो नीन इला जूम चुस्कान सो फोटो जूम चुस्को सो ही लयन फोटो सैज इलाको सैज ओके सो सैज इलाे सो ही लयन फोटो इंका चेसको इकड़ पड़ता ओके सैडे इलाटा ओके सो इट सैड इलाटे इक मन की लयन फोटो डूप्लीकेट इक थ्री लयन क्ली डूप्लीकेट लयन सो इन मैं इदे लयन अंत इन लयन फोटो में क्ली इक पेल में क्ली इक आपशन क्ली ओके क्ली फेस इतना तिगी तिगन तरह इट सैडे इलाटे सो ही फोटो लेयर में क्ली लेयर के फोटो दी
మన పేరు ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా ఇక్కడ సైడ్ పెట్టేసేయండి ఓకేనా అంటే మన పేర్ల వెనక ఉండాలన్నమాట లైన్ సో ఈ రెండు లైన్స్ కూడా లొకేషన్ సెట్ అయిపోయింది ఓకే చూడండి సో ఈ రెండు లైన్స్ చూడండి సో అటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి సో లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి రెండు లైన్స్ అయితే ఉండేవి అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏమంటే సో ఒక లైటింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఓకేనా ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాను యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తాను గ్యాలరీకి అయితే వెళ్తాను వెళ్ళేసి ఇక్కడ నేను లైటింగ్ ఎఫెక్ట్ కూడా అయితే యాడ్ చేసుకుంటాను సో దీని ఒక సైజ్ చిన్న చేసుకుంటాను ఇక్కడ పెడతాను ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి కలర్ అయితే ఫుల్గా అయితే ఇస్తాను అప్లై మీద క్లిక్ చేస్తాను సో ఇదికి తీసుకొచ్చి సో ఈ ఫోటోనే లభ్యం చేసుకుంటాను లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ పెడతాను సో అంటే మనం అక్షరం ఉంది కదా మన ఫోన్ మన పేరు ఉంది కదా మన పేరు మీద అయితే పెట్టాలంటే మన పేరుకు ఒక్కొక్క అక్షరానికి అయితే ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే పెడతాం ఓకే ఇలా పెడతాను ఓకే ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా అయితే పెడతాను పడపడ అయితే పెట్టి చూపిస్తాను చూడండి సో చూడండి నేను చూడండి ప్రతి ఒక్క అక్షరానికి చూడండి ప్రతి ఒక్క అక్షరానికి అయితే సో ఈ నేమ్ అయితే ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సో బాగుంటుందన్నమాట ఓకే లైటింగ్ ఎఫెక్ట్ అయితే కొంచెం టిక్ బాగుంటుందన్నమాట చూనికి కూడా మనకు ఎఫెక్ట్ అయితే బాగుంటుందని చెప్పి పెడుతున్నాను కొత్త స్టైల్గా కొత్తగా అయితే చేస్తున్నాను సో ఈ మాదిరి కిందికి పైకి అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఒక్కొక్క ఫోటో సో ఈ మాదిరి సో ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇలా పెట్టుకోండి ఓకే పెట్టేసి ఫ్రెండ్స్ సో ఇది ఏం చేయాలంటే సో ఇక్కడ సైడ్ ఇంకొక లైటింగ్ అయితే ఉంది సో దీన్ని జరుపుతాను నేను సో దీన్ని కూడా ఇలా జరిపేస్తాను సో ఇటు సైడ్ ఇక్కడ పెడతాను ఓకే ఇక్కడ పెడితే బాగుంటుంది సో ఓకే ఇలా పెట్టేస్తా సైజ్ చిన్న చేసుకుంటాను ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను సెట్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫోటో జూమ్ చేసుకొని సో ఈ కొనకు రండి ఓకేనా ఈ కొనకి ఓకే ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి హార్డ్ కూడా క్లిక్ చేయండి ఫోటోస్కి వెళ్ళండి ఇలా ఈ బాక్స్ సైడ్ వేసుకోండి ఓకే ఈ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి బాక్స్ సో ఓకే ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఏం చేయండి సో ఇక్కడ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేయండి హార్డ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫోటోస్కి వెళ్ళండి ఇక్కడ సెప్టెంబర్ 2 ఉంటుంది సెకండ్ సెప్టెంబర్ 2 సో ఈ నేమ్ సైడ్ వేసుకొని సో దీని ఒక సైజ్ చిన్న చేసుకొని ఆ బాక్స్లో పెట్టండి పెట్టేసి ఈ రెండు ఫోటోస్ కూడా లాక్ వేసేయండి ఓకే సో అక్కడ పెట్టిన లైటింగ్ ఎఫెక్ట్ ఫోటోస్కి లయన్ ఫోటోస్కి ప్రతి ఒక్క దానికి లాక్ అయితే వేయండి లాక్ వేస్తే ఫోటో అనేది ఎటు సైడ్ అయితే కదలకుండా సెట్ అయిపోయి ఉంటుందన్నమాట ఓకే చూడండి సో అక్కడ సెప్టెంబర్ 2 కూడా సెట్ అయిపోయింది ఒక్కడ చూసారా మొత్తం సెట్ అయిపోయింది తర్వాత ఇక్కడ మన ప్లస్ క్లిక్ చేయండి హార్డ్ ఫోటో క్లిక్ చేయండి ఫోటోస్కి వెళ్ళండి ఇక్కడ మీకు హ్యాపీ బర్త్డే నేమ్ ఇస్తాను ఈ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన పెట్టండి ఓకే దీని ఎలాంటి ఎఫెక్ట్ అయితే అవసరం లేదు డైరెక్ట్ తీసుకెళ్ళి పెళ్ళ పెట్టేసేయండి పైన పెట్టేస్తే వర్క్ అయితే అయిపోతుంది మళ్ళీ లేయర్లోకి వెళ్తాను లాక్ అయితే వేస్తాను ఓకే లాక్ అయితే అయిపోయింది సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి హార్డ్ ఫోటో క్లిక్ చేయండి గ్యాలరీకి వెళ్ళండి వెళ్ళి ఇక్కడ ఫైర్ ఎఫెక్ట్ ఫోటో ఇస్తాను ఈ ఫైర్ ఎఫెక్ట్ ఫోటో సైడ్ వేసుకుని ఇక్కడ పెడతాం ఓకేనా సో దీని ఒక సైజ్ కూడా చిన్న వేసుకొని ఇక్కడ పెడతాం ఓకే ఇలా అయితే పెట్టేస్తా ఇక్కడ పెట్టేసి ఇక్కడ మళ్ళీ అయితే ఫోటో కాపీ చేసుకుంటే ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి కాపీ అయిన ఫోటో డూప్లికేట్ అయిన ఫోటో తీసుకొచ్చి ఇటు సైడ్ అయితే ఇలా పెడతా ఓకే సో ఏమంటే కొంచెం బాగుంటుంది ఇక్కడ ఫైర్ మండుతుంటుంది నిప్పులు మండుతుంటేవి మంట సో బాగుంటుందని పెడుతున్నా కొత్తగా ఓకే సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫోటోస్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అన్నయ్య నేమ్ ఇస్తాను ఈ అన్నయ్య నేమ్ సెలెక్ట్ చేసుకొని సైజ్ చిన్న చేసుకోండి సో ఇటు సైడ్ ఇక్కడ ఇటు సైడ్ కింద పెట్టుకోమన్నమాట ఓకే సైజ్ ఇలా చిన్న చేసుకొని సో ఇక్కడ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఒక కింద సైడ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది అక్కడ అన్నయ్య నేమ్ కూడా సెట్ అయిపోయింది అక్కడ లయన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ మనకైతే ఫోటో ఎడిటింగ్ అయితే టోటల్ వచ్చేసి కంప్లీట్గా అయితే అయిపోయింది వర్క్ కూడా ఫినిష్ అయితే అయిపోయింది సో ఫోటో సేవ్ చేసుకుంటే వర్క్ అయితే అయిపోతుంది సో ఓకేనా సో ఇక్కడ మనకు ఇక్కడ పైన రైట్ టిక్ కదా రైట్ టిక్ మీద క్లిక్ చేయండి సో రైట్ టిక్ మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే మనకైతే లోడ్ అయితే అవుతుంది ఎందుకంటే మనం ఇందాక లేయర్స్ మొత్తం యాడ్ చేసాం కదా సో ఆ లేయర్స్ మొత్తం ఇక్కడైతే మొత్తం లోడ్ అయితే అయిపోయింది అనమాట సో లోడ్ అయితే అవుతుంది సో అయిన తర్వాత మనం ఫోటో అయితే సేవ్ చేసుకున్నాం సో ఎంత MB వచ్చింది క్లారిటీ కూడా ఎలా వస్తుంది చూపిస్తాం మీకు ఓకేనా సో ఓకే లోడ్ అయిపోయింది తర్వాత ఇక్కడ పైన చూడండి డౌన్లోడ్ బటన్ కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ JPG పెట్టుకోండి తర్వాత ఇక్కడ క్వాలిటీ వచ్చేసి 100 పెట్టుకోండి తర్వాత ఇక్కడ సైజ్ ఉంది కదా సైజ్ బటన్ క్లిక్ చేయండి సైజ్ మీద క్లిక్ చేసి ఎంత వచ్చింది చూడండి ఎంత MB వచ్చిందో చూద్దాం ఇక్కడ నాకు తెలిసి ఓహో 24.95 MB అంటే 25 MB వచ్చింది టోటల్ 25 MB అయితే వచ్చింది తర్వాత ఇక్కడ PNG చూడండి ఫ్రెండ్ PNG మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సేవ్ అని చూడండి సేవ్ బటన్ క్లిక్ చేయండి ఖచ్చితంగా 30 MB అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఫోటో సేవ్ అయిన తర్వాత మీకు గ్యాలరీకి తీసుకెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్ ఫోటోతో సేవ్ అయిపోయింది సో సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాలరీకి అయితే వెళ్తాం డైరెక్ట్ అయితే గ్యాలరీకి వెళ్ళి చూపిస్తాం మీకు ఓకేనా సో ఇక్కడ గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తాం సో ఇక్కడ ఎక్కడ వచ్చింది ఇక్కడ అయితే వచ్చింది సో ఫోటో అయితే ఇక్కడ ఆన్ చేశాను ఇక్కడ మనము ఇక్కడ అయితే ఫోటోకి ఇక్కడ మనము సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డీటెయిల్ వెళ్తాను డీటెయిల్ చూడండి 36.69 MB చూసారా 36.MB అయితే వచ్చింది 36 MB అయితే వచ్చింది ఫుల్ HD క్లారిటీ ఫోటో జూమ్ చేశాను ఫ్రీ HD అయితే వస్తుంది చూడండి ఇక్కడ చూడండి పైన ఫ్రీ HD అని ఇక్కడ నేమ్ వచ్చింది చూసారా టాప్లో మళ్ళీ జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్ ఇక్కడ ఫోటో క్లారిటీ అయితే మారుతుంది సో మనమైతే ఇక్కడ వెయిట్ చేయాలి ఒక చూడండి మెల్లమెల్లగా అయితే ఫోటో ఒక క్లారిటీ అయితే మనకు మెల్లమెల్లగా అయితే ఫోటో క్లారిటీ అయితే మారుతుంటుంది ఫోటో క్లారిటీ కానీ ఇక్కడ నేమ్ క్లారిటీ కానీ ప్రతి ఒక్క దాని క్లారిటీ కూడా మనం మారుతుంది ఎందుకంటే కొంచెం వెయిట్ చేయాలి కొంచెం వెయిట్ చేస్తే మెల్లమెల్లమెల్లగా బ్లర్ అనేది ఎగిరిపోతుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ చూడండి మెల్లమెల్లమెల్లగా అయితే క్లారిటీ అయితే మారుతుంది చూసారా సో మొత్తం కదా క్లారిటీ అయితే చేంజ్ అయిపోతుంది ఓకే ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫుల్ HD క్లారిటీ ఇక్కడ చూడండి సెప్టెంబర్ 2 కానీ
ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో కానీ చూడండి. సో ఇది కూడా చూడండి, మనకు మెల్లమెల్లమెల్ల అయితే ఫోటో గ్లామర్ అనేది క్లారిటీ అయితే మారుతుంది అనమాట. ఫుడ్ హెచ్డి క్లారిటీ అయితే వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో మీకు 36 MB వచ్చిందంటే చాలా అంటే చాలా గ్రేట్ అది. సో ఈ మాదిరి అయితే ఉంటుంది ఫ్రెండ్. ఓకే ఒక ఫ్రెండ్ చూసారు కదా, సో ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఒక అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జనసేనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఒక ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఓకే సో ఫ్రెండ్ చూసారు కదా, సో మీకు ఎలా చెప్పాను అలాగే మీరు కూడా చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోండి, చాలా సింపుల్ వర్క్ ఉంటుంది. ఒక 10 మినిట్ లేట్ అవుతుంది అంతేకాని మీరు కూడా ప్రయత్నించండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఈ ఫోటోకి వాడిన ప్రతి ఒక్క స్టెప్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉందా, లింక్ మీద క్లిక్ చేయండి, పాస్వర్డ్ అయితే తడుతుంది. పాస్వర్డ్ ఎక్కడ ఉందంటే వీడియో మొత్తం చూడండి, చూస్తే మీకు 4 ప్లేస్లో స్టెప్ బై స్టెప్ పాస్వర్డ్ అయితే ఇందాకనే 4 ప్లేస్లో అయితే చూపించాను. పాస్వర్డ్ తీసుకోండి, మెటీరియల్ లింక్ మీద క్లిక్ చేయండి, పాస్వర్డ్ ఇచ్చండి, మెటీరియల్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరు కూడా ప్రయత్నించండి, మీ ఫోటోస్ పెట్టి మీరు కూడా చేసుకోండి. ఓకేనా ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే మనకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో నేను ఎంతో కష్టపడి నేను చేస్తున్నాను, అందులో ఈ ఛానల్ నా కొత్త ఛానల్ ఇది. సో మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సార్ ఒక మంచి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మన ఛానల్ వచ్చే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉండండి. డైలీ వీడియోస్ వస్తాయి, కింద ఉన్న రెడ్ కబడ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెడితే డైలీ అయితే వస్తాయి వీడియోస్. ఓకేనా ఓకే ఫ్రెండ్, ఇంకా నేను ఉంటాను. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, వందే మాతరం.